భీమలవరం రాజన్న ఆలయానికి హనుమంత దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం భూనీల సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కన్నుల పండగ రాజన్న ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ అర్చక స్వాములు శాస్త్ర సంఘం నిర్వహించారు. కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు సంధ్యారాణి వ్యవహరించారు. కళ్యాణ వేడుకల్లో సుమారు 500 పైగా భక్తులు పాల్గొని కళ్యాణ తంతును తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఈ రాజేష్, డిఈ రఘునందన్, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, అల్లెశంకర్, నాంపల్లిగుట్ట ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి మరి ఏకాదశి శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి. మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వృషభేశ్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం సువేదినే సంధ్యాకాలే నటయుక్తే స్తంభోద్భూతం మృగేశ్వరి. వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రం చతుర్దశి నాడు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నాంపల్లి క్షేత్రం యందు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది. మరి ఈ యొక్క ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క మంగళాశాసనానికి కృపకు పాత్రులవుతున్నారు. మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1116 చోని దంపతులను కూర్చునబెట్టి ఆ స్వామి యొక్క విశేష యొక్క స్వామివారి యొక్క వస్త్రము అనేది ప్రసాదంగా భావించబడి వారికి ఇవ్వబడుతుంది. మరి ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవానికి చాలా మంది భక్తులు వచ్చి కూర్చుండి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి మరి ఆ స్వామి యొక్క అన్నదానం కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది ఈ నాంపల్లి క్షేత్రంలో. జై శ్రీమన్నారాయణ.